కేంద్ర ప్రభుత్వం మీద బట్టగాలు చేస్తున్నారు. కేంద్రం ఒడ్డు కొట్టలేదని, కేంద్రం ఒడ్డు కొననన్నదని, కేంద్రం యాసంగి పంటలో ఎంత కొంటుందో మాకు రాతపూర్వకంగా ఇయ్యమని రాతపూర్వకంగా ఏడే రాసి ఇచ్చిండు. మేము యాసంగిలో బాయిలర్స్ ఇయ్యము అని రాసిచ్చింది కేసీఆర్ గారే. ఆయన రాసిచ్చి ఈరోజు అక్టోబర్ నెలలో రాసిచ్చిండు కేసీఆర్. నవంబర్ రెండుకు హుజూరాబాద్ ఎన్నికల ఫలితం వచ్చింది. నవంబర్ రెండుకు హుజూరాబాద్ ఎన్నికల ఫలితం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మాట మార్చేసింది. యాసంగి పంట కొంటలేని అంటున్నాడు, యాసంగి పంట కొనాలే. అసలు ఇప్పుడు రైతులు పండించినటువంటి పంట, వరికాలంలో వర్షాకాలంలో వేసినటువంటి పంట, ఖరీఫ్ పంట, మార్కెట్కు వచ్చినటువంటి ధాన్యాన్ని వెంబడే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ కొనుగోలు కేంద్రాల ద్వారా మొత్తం ధాన్యాన్ని సేకరించాల్సినటువంటి పరిస్థితి ఒక పక్క ఉండగా, దాన్ని పక్కన పెట్టేసి రైతుల యొక్క ఆందోళనను పక్కన పెట్టేసి ఒక పక్క వరదలు కురిచినాయి, ఒక పక్క రోజుకు ఒక పక్క వర్షాలు కురిసి మార్కెట్ కు తీసుకొచ్చిన ధాన్యం అంతా కూడా తడిసిపోయి మొలకలెత్తితే కూడా ముఖ్యమంత్రి గారికి సోయలేదు. ఆ ధాన్యాన్ని సేకరించాలా, ఎప్పుడైతే రైతులకు భరోసా కల్పించాలా, రైతులు ఆదుకోవాలనేటువంటి సోయలేని ముఖ్యమంత్రి వెంబడే ఐకేపీ సెంటర్లను ఓపెన్ చేసి ఎక్కడెక్కడ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో ఆ కొనుగోలు కేంద్రాల్లో వచ్చినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు భరోసా ఇవ్వాల్సినటువంటి ముఖ్యమంత్రి దాన్ని పక్కన పెట్టి ఆ ధాన్యం కొనుగోలు చేయకుండా సమయంలో సెంటర్లను ఓపెన్ చేసి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినటువంటి ముఖ్యమంత్రి యాసంగి పంట కొనాలి, యాసంగి పంట కొనమని కొంతమంది రాసియాలి అంటే ఒక పక్క రైతులను ఒక పక్క వరి ఉరి అని చెప్పి అనేక రకాలుగా ఆయనే మాట్లాడతాడు. ఎప్పుడు ఏం మాట్లాడుతున్నో తెలియదు, ఎప్పుడు ఏ రకమైనటువంటి మాటలు చెప్తున్నో తెలియదు, ఎప్పుడు ఏమంటాడో తెలియదు, ఎప్పుడు ఏది అంటాడో తెలియదు, ఎప్పుడు కొంటా అంటాడో తెలియదు, ఎప్పుడు కొనాలంటాడో తెలియదు. ఓసారి కొంటా అంటాడు, చివరి గింజ దాకా కొంటా అంటాడు, ఓసారి నేను కొననే కొనా సెంటర్లే ఉన్నామంటాడు. అందుకే ముఖ్యమంత్రికి అయినా మతి చెల్లించిందా? హుజూరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారికి మతి చెల్లించినట్లు ఉన్నది. మతి చెల్లించినటువంటి మాటలతోనే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీస్తున్నటువంటి ప్రభుత్వం మీద వీస్తున్నటువంటి ఎదురుగాలి కానీ వారి మీద ప్రజల్లో విశ్వాసం కోల్పోయామంటే ఒక హుజూరాబాద్ ఎన్నిక తీర్పు కానీ ముఖ్యమంత్రి గారిని పూర్తిగా ఫ్రస్ట్రేషన్ లో పెట్టి ఏం మాట్లాడుతున్నాడో సోయి లేకుండా మాట్లాడతాడు. మంత్రులను కేంద్ర మంత్రులను తిడతాడు, నోటికొచ్చిన భాష మాట్లాడతాడు. వాళ్ళకి ఏమో నోటికొచ్చిన భాష మాట్లాడడానికి ఎవరో పూర్తిగా వీళ్ళకి పర్మిషన్ ఇచ్చినట్టు వాళ్ళు ఏ భాష మాట్లాడినా, ఏ సంస్కారం లేకుండా సంస్కారహీనంగా వాళ్ళు మాట్లాడినా వాళ్ళకి ఆ హక్కులు వాళ్ళకు ఉన్నట్టు మిగతా వాళ్ళు మాట్లాడడానికి లేదన్నట్టుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహారం చేస్తాడు. వాళ్ళ మంత్రులు దాని కింద మంత్రులు, ఆయన ఏం చెప్తే దానికి వంత వాడుకుంటాం మంత్రులు. ఆయన చెప్పిన గిట్ట జవదాటకుండా ఆయన మాట్లాడిన లైన్లోనే మంత్రులు మాట్లాడతారు. చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు చాలా స్పష్టంగా చెప్పింది, పోయిన సంవత్సరం ఖరీఫ్ లో కొన్న ధాన్యం గాని రబీలో కొన్న ధాన్యం గాని ఇప్పటిదాకా ఇంకా 27 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వవలసి ఉన్నది, ఇప్పటిదాకా దాన్ని మాకు ఇంకా అందజేయలేదు. ఈ సంవత్సరం కూడా ఖరీఫ్ లో మేము టార్గెట్ ఎంత కొంటామో స్పష్టంగా 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొంటామని చెప్పినాము. లేదు ఇంకా ఆ తర్వాత కొన్న తర్వాత ఇంకా మిగిలింది ఉందంటే కూడా కొనడానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నది, వచ్చే యాసంగి పంటలో ముందే చెప్పడం జరిగింది. చాలా స్పష్టంగా యాసంగిలో బాయిల్డ్ రైస్ ఇవ్వము అని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చింది. ఇక వాళ్ళ ఒక మంత్రి మాట్లాడతాడు, ఎంఓయూ ఉంది, మొత్తం ధాన్యం కొనాలే, మొత్తం ధాన్యం కొంటనే ఉంది కేంద్ర ప్రభుత్వం. ఆ రాష్ట్ర మన రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం ఉన్నటువంటి ధాన్యం పోగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత ధాన్యము కేంద్ర ప్రభుత్వానికి ఇస్తుందో మొత్తం ధాన్యం కొంటనే ఉన్నది. కానీ మళ్ళా దానిలో ప్రజల రైతులకు ఒక అబద్ధము సమాచారం కేంద్ర ప్రభుత్వం కొంటలేనటువంటి విధంగా
మంత్రులు మాట్లాడడం చూస్తే చాలా విడ్డూరంగా ఉన్నది. ఈరోజు ఒకటి అడుగుతున్న యాసంగి పంటలో యాసంగి ఒడ్డు రేపు ఇప్పుడు వేస్తారు, ఇప్పుడు పంటలు వేసుకుంటారు రైతులు. అవి ఏ ఏప్రిల్ మాస ఏప్రిల్ నెలలోకి మనకు పంట చేతికి వస్తుంది. వరి అంటే ఈరోజు ఖరీఫ్ లో కానీ యాసంగిలో కానీ వేసే పంటకు తేడా ఏంటంటే నూకలు, యాసంగిలో ఎండాకాలం వచ్చినటువంటి ధాన్యానికి నూకలు కొంచెం పర్సెంటేజ్ పెరుగుతుంది. నూక పర్సెంటేజ్ దీనికి దానికి 10 నుంచి 15% ఎక్కువ శాతం నూక ఉంటుంది యాసంగిలో. మరి ముఖ్యమంత్రి గారు చివరి గింజ వరకు కొంటాన్న ముఖ్యమంత్రి గారు ఆ వచ్చేటటువంటి నష్టాన్ని భరి రైతుకు ఒక 100నో 200లో పక్క రాష్ట్రాలు ఇస్తున్నాయి, మహారాష్ట్ర ఇస్తుంది, మధ్యప్రదేశ్ ఇస్తుంది. అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి కూడా రైతులకు మరి ఆదుకోవాలనేటువంటి బుద్ధి ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయితే మరి ఆయన ఎందుకు అండగా నిలుస్తలేడు? ఆయన ఎందుకు రైతుకు అండగా ఉండాలనేటువంటి ఆలోచన లేదు? తాను కూడా అదే విధంగా ఆ శాతం ఏదైతే 10 నుంచి 15% ఎక్కువ నూక అవుతుందో దానికి సంబంధించినటువంటి డిఫరెన్స్ అన్నటువంటి అమౌంట్ ను ముఖ్యమంత్రి గారికి చెల్లిస్తే ఈ ప్రాబ్లమే లేదు కదా. ఈ రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరమే ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్ను పెద్ద ఎత్తున గెలిపించినటువంటి రైతాంగానికి, రైతుల యొక్క సంక్షేమం కోసం, రైతుల యొక్క అభివృద్ధి కోసం ఆ మాత్రం కూడా సహాయం చేయనటువంటి ముఖ్యమంత్రిని ఎందుకు? పెద్ద డంబాలు మాట్లాడతావే, ఆ డాంపికాలు ఎందుకు నీకు? నేను ఉచిత కరెంట్ ఇస్తున్నా, నేను రైతు బంధు ఇస్తున్నా, నేను అది ఇస్తున్నా, నేను ఇది ఇస్తున్నా. ఇప్పుడు సబ్సిడీలు లేవు, ఎరువులు లేవు, మందులు లేవు, సబ్సిడీలు లేవు, డ్రిప్పులు లేవు, ఏమి ఇస్తున్నావు? ఒక్కటది ఇచ్చినావు చెప్పు, రైతు బంధు ఇచ్చి నేను దొరుకుంటున్నావు. ఏం చేసావు రైతులకి? వాళ్ళు పంట నష్టపోతే ఆ నష్టపరిహారానికి ఎప్పుడైనా ఈ ప్రభుత్వం అంచనా వేసి రైతులకు నష్టపరిహారాన్ని కట్టించిందా? ఇంతదాకా 8 నెలల అంతకుముందు ధర్నాలు చేసిండ్రు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రాలేదని పండుకున్నాం మేము, అడ్డం పండుకున్నాం, నిలువు పండుకున్నామని మాట్లాడిన మంత్రులు ఉన్నారు. మరి ఈరోజు ఎడ పండుకుంటే అడ్డం నిలువు పండుకుంటలేరే మరి మీరు మీ ముఖ్యమంత్రి ముందర? ఈరోజు డాంపికాలు మాట్లాడుకుంటూ పైనుంచి రోజు ఒకటే మాట అంటే చెప్పంగ అబద్ధం నిజమవుతుంది అనుకుంటున్నారేమో, కానీ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ ముఖ్యమంత్రి ఎంత మోసగాడో. ఆ మోసగాని మాటలతోనే ఈ మంత్రులు కూడా అదే మూస మోసినట్టు ఆ మాటల్ని, అదే మాటల్ని రోజు కూడా మీడియాల ముందు మాట్లాడుతున్న విషయాన్ని ప్రతి రైతు కూడా గమనిస్తా ఉన్నారు, తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు ఇంకా మోసాలు చేస్తామంటే ఆ మోసాలు వినడానికి కానీ, మీరు చేసే అబద్ధాల మాటలు నమ్మడానికి కానీ తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి హామీ ఇవ్వాలి. రాతపూర్వకంగా మేము ఢిల్లీలో ఇవ్వాలి, లేకుంటే మేము ఇక్కడే ఉంటాం ఇచ్చే వరకని పాప మంత్రులు మాట్లాడుతున్నారు. ఢిల్లీకి వచ్చిందట, ఢిల్లీకి వచ్చి హైదరాబాద్ సేద తీరుతున్నారట. ఢిల్లీకి వచ్చి మంత్రులు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చి సేద తీరుతున్నారు పాపం ముఖ్యమంత్రి నుంచి. మాకు మంచి రిలీఫ్ ఉన్నది 6 రోజులు హైదరాబాద్ హ్యాపీగా ఢిల్లీలో ఉండొచ్చి బాధ ఎందుకు లేదు? ఇలా ఏం కష్టపడుతున్నాయో వాళ్ళు వచ్చి పాపం ఢిల్లీలో ఏం కష్టం చేసిండ్రు? హ్యాపీగా ఢిల్లీలో వచ్చి వాళ్ళ పార్టీ ఆఫీసు కోసం అనుమతులు తీసుకోవడమా, పార్టీ ఆఫీసు డ్రాయింగ్స్ చూసుకోవడమా, వాళ్ళ పార్టీ ఆఫీసు నిర్మాణం కోసం ఏ విధంగా చేయాలనేటువంటి విధంగా పాపం ఆ చర్చలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పంపిండు ముఖ్యమంత్రి. ఆ ప్రజలకేమో రైతుల కోసం పంపిణేటటువంటి ఒక డ్రామా చేస్తుండ్రు. ఎందుకంటే ఇలా ఏం జరుగుతుందో పాపం అంటూ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు తెలియదు. ఢిల్లీలో వచ్చి మంత్రులు ఏం చేస్తుండ్రు, ఏం చూస్తుండ్రు, ఏం చేస్తుండ్రు అనేటటువంటి విషయము తెలంగాణ ప్రజలకు తెలియదు. హ్యాపీగా ఢిల్లీలో ఉన్నారు, పార్టీ ఆఫీస్ నిర్మాణం ఏదో తొందరగా చేసుకున్నారా, ఎంత కట్టుకున్నారా, ఏ డిజైన్ కట్టుకున్నారా, ఏ డ్రాయింగ్లు కావాలి, ఏ పర్మిషన్లు కావాలి, ఎక్కడ తిరగాలి, ఏడ ఏం పెట్టుకున్నారా, ఏంగో మహల్ ఎట్లా కట్టుకోవాలని తిప్పలు పడుతున్నాడు ఇక్కడ పాపం ఢిల్లీలో. ఇదే మంత్రులు వచ్చి 29 దాకా మేము బోము రాతపూర్వకంగా ఇచ్చేదాకా బోము, మీరు తీసుకొని రాకుంటే పాపం ముఖ్యమంత్రి తెలంగాణ కాలు పెట్టని అన్నాడట.